కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు సహా కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సమావేశమైనట్లుగా తెలుస్తోంది. దీనిలో ఏ అంశాలపై చర్చించారంటారు? మొత్తానికి ఈరోజు ముఖ్యమంత్రి మాత్రం బీజేపీ షెడ్యూల్తో ఇటు కేంద్ర మంత్రులను అందరినీ కూడా కలుస్తా ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కలుస్తా ఉన్నారు. గడ్కరీని మొదటిగా కలిశారు. గడ్కరీని ఇంతకుముందు కూడా గతంలో అనేక సార్లు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కూడా కలిసిన సందర్భం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రీయ రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కూడా కీలక అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. తెలంగాణలో ప్రధానంగా 15 రహదారులను కూడా రాష్ట్రీయ స్థాయి నుంచి జాతీయ రహదారులుగా కూడా అప్డేట్ చేయాలని కూడా ఇటు కేంద్ర మంత్రి గడ్కరీని కూడా కోరినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు శ్రీశైలం కూడా 4 లైన్లు కూడా ఎలివేటెడ్ కారిడార్ గా చేయాలని, మరోవైపు హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని కూడా 4 లైన్లను కూడా అభివృద్ధి చేయడం, రీజనల్ రింగ్ రోడ్ ట్రిబులార్ ఏదైతుందో అది దక్షిణ భాగం అభివృద్ధితో పాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కూడా 6 లైన్లుగా కూడా విస్తరించాలని కూడా ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకెళ్లిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు ఢిల్లీలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజంతా కూడా బిజీగా గడుపుతా ఉన్నాడు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా తీర్మానాలు చేసినటువంటి తీర్మానాలతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి అప్పగించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేనందున ఈ అంశాలను కూడా ఇటు కేంద్ర మంత్రికి కూడా తెలియజేసే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి నిధుల విడుదలకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టు అనుమతులు కావచ్చు, ఇతర అంశాలపై కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ను కూడా కలిసి ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో, గతంలో రాష్ట్రానికి రావాల్సిన బిల్లులు, దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరితగతిన ఆ పెండింగ్ కు సంబంధించిన బిల్లును కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరనున్నారు. మరోవైపు ఇటు జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను, రైల్వే మంత్రిని కూడా అశ్విని వైష్ణవ్ ని కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకోనున్నారు సీఎంఓకు సంబంధించి. వీళ్ళందరినీ కూడా ఇటు మెట్రో రైలుకి సంబంధించి పొడిగింపు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా జలవనరులకు సంబంధించి కూడా ఇటు పలు ప్రాజెక్టులను కూడా జాతీయ హోదా కల్పించాలనేసి కూడా కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఇలా ఉంటే పార్టీకి సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఈ ఇప్పటికే మంత్రుల పూర్తి స్థాయి మంత్రుల పక్షాలను ఉండాలని భావిస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో కూడా అంతకంటే ముందే ఈ మంత్రివర్గ పూర్తి స్థాయి విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు రాత్రి కూడా ఏఐసిసి అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీని, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ కూడా. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.